సార్, కొత్తగా వచ్చిన చలనలపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? దాన్ని ఎక్కువ ఎప్పుడైతే ఫైన్లను ఎక్కువ పెంచుతారో అప్పుడే పబ్లిక్ కూడా కరెక్ట్గా ఉంటారు. సో అది 5000 కన్నా ఇంకా 10000 చేసి ఇంకా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఎవరు రూల్స్ బ్రేక్ చేయరు, అందరు కరెక్ట్గా వెళ్తారు. ఎందుకంటే 10000 కట్టే దగ్గర కన్నా సైలెంట్కి వెళ్ళడం అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతారు అది. సో రూల్స్ కూడా కరెక్ట్గా పాటిస్తారు, అందరూ కూడా కరెక్ట్గా ఉంటారు. సో యాక్సిడెంట్ అనేవి జరగవు, గవర్నమెంట్ కరెక్ట్గా ఉంటుంది, పబ్లిక్ కరెక్ట్గా ఉంటుంది. సో ఫైన్లు పెంచడమే మంచిది, ఇంకా పెంచినా ఇంకా హ్యాపీనే అసలు అది. అంటే ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితి ఎలా? అప్పుడు మరి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం ఎందుకు? అసలు నువ్వు సరికెళ్తే ఫీజే, అసలు ఫైన్ కట్టాల్సిన పని ఉండదు కదా. ఎంత పెంచితే ఏముంది, ఇంకా 1 lakh పెంచినా మనకు ప్రాబ్లం ఏముంది, మనం కరెక్ట్గా వెళ్ళాలి అంతే. నువ్వు కరెక్ట్గా ఉంటే ఎవడైనా నేను ఏం చేయగలడు అసలు? అదే, దట్స్ ఇట్. చలనలు మరీ ఎక్కువైనాయి సార్, దాని గురించి మేము చిన్న చిన్న బండ్లు వేసుకొని పెద్ద పెద్ద చలనలు కట్టలేకపోతున్నాము. మా 60000 పెట్టి బండి వేసుకుంటే 60000 చలనలు వేస్తే మేము అవి పే చేయలేకపోతున్నాం సార్. మేము దానివల్ల మేము గవర్నమెంట్కు చాలా సీరియస్గా ఇచ్చేయాలనుకుంటున్నాం. అంతే సార్. అంటే గవర్నమెంట్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా చలనలు వేసేదేదో కొద్దిగా తగ్గించి వేస్తే కొద్దిగా ప్రజలు కూడా సంతోషిస్తారని అనుకుంటున్నాం. అంతే, స్టార్టింగ్లో ఏదో బాగానే చూపిస్తారు, తర్వాత బాగుంది అట్లా ఉంది. ప్రజల వైపు ఎవరు ఉండట్లేదు యాక్చువల్గా చెప్పాలి. ఏ ఛానల్ వచ్చినా గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిందే కదా, ఏదో ఒక గవర్నమెంట్కి చేస్తూనే ఉంటుంది, ఏదో ఒక పార్టీకి చేయాల్సిందే. ప్రజల పక్షంగా ఎవరు లేరు, ఏ ఛానల్ లేదు. అది మొత్తం మీదుగా గవర్నమెంట్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్కి మనం ఏం చెప్తాం, మనమే గవర్నమెంట్, మనం ఏం చెప్పలేము. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కడతారు, లేని వాళ్ళ పరిస్థితి ఏం చేయలేము ఇంకా అంతే. అంటే మొత్తం మీదగా మీరు ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేకుంటే హెల్మెట్ లేదు, హెల్మెట్ ఉంటే ఫైన్ వేస్తారు, హెల్మెట్ ఉంటే ఏం లేదు, మనకు మంచిది ఏమన్నా యాక్సిడెంట్ కాకుండా ఉంటుంది. కొత్తగా వచ్చిన చలనలపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఈ డెసిషన్ బాగానే ఉందన్న, కరెక్ట్ చేసిండు, కానీ ఇప్పుడు రోడ్లు బాగాలేవు, వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి. మీరు హెల్మెట్ లేకుంటే 1000 రూపాయలు ఇస్తా అన్నారు, వేయండి ఇస్తాం, కానీ రోడ్లు లేకపోతే మీరు ఇస్తారా మాకు ఈ డబ్బులు? సరిగా రోడ్లు లేదు, అది ఎవరు ఇస్తారు? అది కూడా కావాలి కదా, డ్రైనేజెస్ అట్లానే వచ్చేస్తున్నాయి, రెండు ఏంది మీరు? అప్పుడే అప్పుడు కరెక్ట్ అవుతుంది. అదేంది ఉత్తిగా మా ప్రజల్ని తొక్కుతున్నారు, అదే నా. అంటే ఇంతకుముందు కూడా చలనాలు ఉన్నాయి కదా, ఇప్పుడు పెంచడానికి గల కారణాలు ఏంటి? అది ఎందుకంటే 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్ ఎక్కువ కావన్నా ప్రజలకి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఇచ్చేస్తారు, కానీ 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు అంటే అమ్మా వద్దు అంటారు. అది కరెక్టే డెసిషన్, కానీ మేము అడిగేది క్వశ్చన్ ఏమంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా కావాలి, మంచి రోడ్స్ కావాలి, మంచి బ్రిడ్జెస్ కావాలి. ఒక్క బ్రిడ్జ్ ఏడడానికి మీకు 5 ఇయర్స్ అవుతుంది, 10 ఇయర్స్ అయిపోతుంది, వేస్తలేరు, అది అట్లానే నడుస్తుంది. 20 ఇయర్స్ నుంచి ఒక ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది, ప్రాజెక్ట్ పేరు ఏంటంటే అది రోడ్ వైండింగ్ అన్నారు, 20 ఇయర్స్ అయిపోయింది కానీ రాలే ప్రాజెక్ట్, ఎప్పుడు వస్తుంది మళ్ళీ, ఎవరు చేయాలి అది? అది కూడా చూడాలి మీరు, ఇది అది రెండు చేయాలి. బాగుంది సార్, అంత గవర్నమెంట్ బాగా చేసింది, ఇది పబ్లిక్ సేఫ్టీ గురించి తీశారు ఇది, దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీ ఫీల్ చేస్తున్నాను. పబ్లిక్ ఫెసిలిటీ గురించి చేశారు ఇది, నేను ఇట్లా అనుకుంటున్నాను. అంతే సార్. ఇప్పుడు గవర్నమెంట్ కరెక్ట్గా చేస్తుందంటారా? చాలా మంచి పని చేసింది ఇది. ఇది హెల్మెట్ పెట్టాలా, ఈ రూల్స్ ఫాలో అవ్వాలా అంటే ప్రతి ఒక్కరికి మంచిది కదా, దాని గురించి తీశారు ఇది, దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ చేస్తున్నాను. అంటే ఇది అమౌంట్ పెంచడం వల్లనే మీకు ఇవన్నీ గుర్తుకొచ్చాయనంటారా? హలో కాదు, అమౌంట్ పెంచారంటే అమౌంట్ పెంచిన దానికే ఇట్లా ఫాలో అవుతున్నాము మేము కూడా, లేకపోతే వితౌట్ హెల్మెట్ 100 రూపీస్ కదా అని వెళ్ళిపోతుంటాం ఇవాళ రేపు. ఏంటి అంటే ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు మీరు గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కాదు, నేను చెప్పాలనుకుంటానంటే కేసీఆర్ గారు చేసిన దానికి చాలా మంచి పని చేశారు ఇది. ఇది పోలీస్, మా తెలంగాణ పోలీస్ మంచి వెరీ గుడ్ పని చేశారు, దానికి నేను చాలా వెరీ గుడ్ అనుకుంటున్నాను. మన తెలంగాణ, మా హైదరాబాద్కి చాలా మంచి పని చేశారు ఇది. ఒక అఫీషియల్గా కూడా ట్రాఫిక్ చూస్తే అఫీషియల్గా కూడా కనిపిస్తుంది,
ఎందుకంటే ఎవరు సిగ్నల్ జంప్ చేస్తలేరు, రూల్స్ ఫాలో అవుతున్నారు, ప్రతి ఒక్కరు హెల్మెట్ పెడుతున్నారు కంపల్సరీ, ఒక భయంతోనైనా సరే పెడుతున్నారు. చాలా హ్యాపీ. అంటే ఈ రూల్స్ వల్ల మీరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మంచిదే అన్న, కరెక్ట్, అందరు ఫాలో అవుతారు, మంచిగా ఫాలో అవుతారు, ఆల్ గుడ్, మంచిగా. గవర్నమెంట్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, అట్లా చిల్లాలను ఎట్లయితే వేస్తున్నారో రోడ్లు కూడా అట్లా వేస్తే మంచిగా ఉంటుంది. అది రోడ్లు వేసి లైన్లు అన్ని సరిగా వేసి ఆ సిగ్నల్ అన్ని సరిగా ఉంటే బాగుంటుంది. అది పోతున్నా, అప్పుడు 5,000 పైన పరిస్థితి.